చెప్పాలి. తీసుకుంటే అయిపోయింది కదా సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఒకటి, సార్ ఒకటి, తప్పు జరగలేదు అని అంటే తప్పు జరగలేదు కదా, మా ప్రభుత్వంలో కసబు రాలేదు కదా, వస్తే ఏం చేస్తారు? వస్తే మీరు ఆపుతారా? జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా చింపుకెళ్ళి నన్ను కాల్చండి ఫస్ట్ అంటారు. వస్తే ఎవరు ఆపుతారు? ఎవరు ఆపాలి? ఎవరు ఆపాలి? ఎవరు ఆపాలి? చెప్పండి. కోస్ట్ గార్డ్ ఆపాలి, మెరైన్ పోలీసులు ఆపాలి. అది ఎవరు అంటారు? అది లేదు కదా. ఎవరు క్వశ్చన్ చేస్తారు మరి? అరే సెంట్రల్ ఫైవ్ ఇయర్స్ నుంచి లేదు. ఎవరు క్వశ్చన్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఒక రిప్రజెంట్ పంపించండి. సార్ ఓకే, అదంతా యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ జరుగుద్ది. ఫైవ్ ఇయర్స్ లేదు, ఎవరు అడిగారు చెప్పండి? లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అలాగే ఉంది, 16 మంది సెక్యూరిటీనే ఉన్నారు. లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇట్లాగే జరిగింది దందా. ఎవరు అడిగారు? అది దందా జరిగింది అంటే వాళ్ళు మాట్లాడేది. సార్ ప్రూఫ్స్ అన్ని, సార్ మీరు ఈ రోజున డిబేట్ లో కూర్చొని నన్ను ప్రూఫ్స్ బయటపెట్టి బయటకు వస్తాయి. కలెక్టర్ గారు వెళ్తేనే కదా తెలిసింది అక్కడ అందులో బియ్యం ఉందని. కలెక్టర్ గారు వెళ్ళకపోతే ఆ షిప్ వెళ్ళిపోయేది కదా. కలెక్టర్ గారు పట్టుకున్నారు కాబట్టి బియ్యం ఉందని తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు అక్కడ బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుతుంది అక్రమంగా. నేను చెప్పింది అక్కడ జరిగింది. సార్ మీరు కరెక్ట్ కరెక్ట్, నేను నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీరేమంటారు? చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు నేను అనలేదు సార్. వాళ్ళు ఏమంటారు? ఇది ప్రజలకు ఇది కాదు కదా. నేను అదే అనేది, మేము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయాలనో లేకపోతే అతన్ని ఇబ్బంది పెట్టాలనో మా ఉద్దేశం కాదు. అక్కడ అక్రమంగా జరుగుతుంది, అది శేఖర్ రెడ్డి అయినా ఆపుతాం రైట్, లేకపోతే వీరభద్రారెడ్డి అయినా ఆపుతాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా ఆపుతాం. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నది కాబట్టి ఆ కంపెనీ. మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. అక్కడ న్యాయబద్ధంగా కోర్టులో ఏమైతే ఉండాలి. మీరు చెప్పి రెండు పేర్లే చెప్పారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య. మిగతా వాళ్ళైనా అని చెప్పాలి. అదే సార్ చెప్పేది, మిగతా వాళ్ళైనా సరే. నేను అదే కదా అన్నా, శేఖర్ రెడ్డికి అక్కడ వాటా లేదు కదా. శేఖర్ రెడ్డికి వాటా ఉందా? ఓకే ఓకే, కృష్ణారెడ్డి గారు వాటా ఉన్నా కూడా అదే చేస్తారు. కృష్ణారెడ్డి గారు ఇది ఇప్పుడు హాట్ టాపిక్, ట్రెండింగ్ లో నడుస్తున్న యాష్ ట్యాగ్. అసలు ఏముంది ఇందులో? ఎవరున్నారు? పయ్యవళ్ళు కేసులు గారు అంటారు, వాళ్ళు తమ్ముడు అన్నయ్య బావమరదో ఎవరో ఉన్నారని వాళ్ళు అంటారు. వీళ్ళేమోని నీ అంపేరు కూల కొడతానని గతంలో అన్నారు కదా, దీని గురించి అన్నారు. ఈ రైస్ రెడ్డి గారు భాగవతం అంతా ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన తీసుకెళ్లి ఎక్కడికో పెట్టేస్తారని. మీకు ఒక రెండు ఇన్పుట్స్ ఇస్తాను, ఆ తర్వాత వీళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడానికి బాగుంటుంది. పేరు నాన్నగారు, అంబటి గారు, వాళ్ళ డిమాండ్స్ ఒకసారి వినండి. ప్లే చేయండి అమ్మా రెండు. ఇప్పుడుదా ప్లే చేశారు కదా సార్, ప్రాణాలను ఉండి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుంది, దాన్ని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళనే వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్ట్ అసలు నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయన, ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలు అన్ని జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు, లోపభీష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్లోకి వెళ్ళాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి, ఒకళ్ళు కస్టమ్స్, రెండు పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్లో కనపడుతున్నాడు వీడియోలో.